లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండు వేల ఇరవై రెండు సీజన్తో టీమిండియా దిగ్గజ క్రికెటర్లో హర్భజన్ సింగ్ అలాగే శ్రీశాంత్ ఇద్దరు కూడా ఒకటయ్యారు మామూలుగా ఈ ఇద్దరి పేర్లు చెప్పగానే అందరికీ చెంపదెబ్బ ఘటనే గుర్తొస్తుంది ఐపీఎల్ రెండు వేల ఎనిమిది అరంగరెట సీజన్లో ఒక మ్యాచ్ సందర్భంగా సహనం కోల్పోయిన హర్భజన్ సింగ్ శ్రీశాంత్ పై చెక్ చేయి చేసుకున్నాడు అప్పట్లో ఈ ఘటన తీవ్రమైన దుమారం రేపింది హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పినప్పటికీ తీవ్రమైన నేరం కింద భావించిన ఐపీఎల్ నిర్వాహకులు ఆ సీజన్ ఆడుకు కుడా హరిభజన్ పై నిషేధం విధించారు ఇక బజ్జీ కొట్టినందుకు తాను ఏమీ బాధపడలేదని అప్పట్లో శ్రీశాంత్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు కానీ ఆ ఘటన నుంచి ఇద్దరు కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ పై బీసీసీఏ జీవితకాలం నిషేధం విధించడం ఆ తర్వాత అతను ఆటకి దూరం అవ్వటం పోరాడి మళ్లీ నిషేధం తగ్గించుకోవడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి దాంతో మళ్లీ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఫ్రాంచైజీలు శ్రీశాంత్ ను పక్క 各种设施，来对，一个。 ఇక లెజెండ్ లీగ్లో కనుక మనం చూసినట్టయితే హరిభజన్ అలాగే శ్రీశాంత్ మధ్య చాలా సన్నిహితమైన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ టోర్నీ ఆరంభ వేడుకల్లో భాగంగా వరల్డ్ జైన్స్ ఇండియా ఇండియా మహారాజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో శ్రీశాంత్ రీఎంట్రీ ఇచ్చాడు హరిభజన్ సింగ్ సారథ్యంలో టీమిండియా మహారాజాస్ కు ప్రాతినిధ్యం వహించాడు అయితే శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో వీరిద్దరూ కలిసి జట్టు గెలుపు కోసం ఆడారు వారిద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అయితే శ్రీశాంత్ మాత్రం బౌలర్గా విఫలమయ్యాడు ఏకంగా నలభై ఆరు పరుగులు ఇచ్చుకున్నాడు మూడు ఓవర్లలో అయితే ఈ సందర్భంగా ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారంటే మళ్ళీ ఇంకొక చంపు దెబ్బ తినాలని ఉందా శ్రీశాంత్ మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుతున్నావు ఏంటి అంటే స్వెటర్లు పేరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పాత రోజుల్లో జరిగిన గొడవలతో ఆత్కారితమని తిరిగి మళ్ళీ వీళ్ళిద్దరూ కలవటం క్రికెట్ ప్రపంచానికి ఆనందమని అందరూ అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి